ఐపీఎల్ 2023 లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. మే 5వ తేదీన జైపూర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్ మరియు లాస్ట్ ఇయర్ రన్ రప్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నారు. సో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంత హై వోల్టేజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవడం అవసరం లేదు. ఆల్రెడీ ఏడాది అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్ల మ్యాచ్ అన్నప్పుడు చూసాం కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందనేది. సో ఈ రెండు కూడా టాప్ టీమ్స్ అండ్ ప్రజెంట్ ప్లే ఆఫ్ రేస్ లో చాలా వరకు బలంగా ఉన్న టీమ్స్. బడినవి మ్యాచ్లకి అయితే రెండు టీంలు తమ ప్రీవియస్ మ్యాచెస్ లో ఓడిపోయి వస్తున్నారు. గుజరాత్ వాళ్ళు డీసీపై ఒక చిన్న టార్గెట్ ని చేస్ చేయలేక ఓడిపోతే రాజస్థాన్ టీం ముంబై మీద ఒక పెద్ద టార్గెట్ ని డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా ఎలాగైనా సరే గెలిచి తమ విన్నింగ్ మొమెంటం అందుకోవాలని చూస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్ రాజస్థాన్ టీం కు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు పాయింట్స్ టేబుల్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఇప్పుడు రెండు టీమ్స్ తో ఈక్వల్ గా ఉన్నారు, అవే ఆర్సీబీ అండ్ ముంబై. సో ఈ మూడు జట్లు కూడా 9 మ్యాచ్లు ఆడేసి 5 గెలిచి 4 ఓడిపోయారు. దీంతో మ్యాచ్ లో రాజస్థాన్ టీం కనుక ఓడిపోయిందంటే ఈ రెండు టీంల కంటే కిందకు వచ్చేసింది. ఐ మీన్ ఆర్ఆర్ యొక్క లాసెస్ 5 కి వెళ్ళిపోతాయి. దీంతో ముంబై మరి ఆర్సీబీ జట్లు వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ లో గెలిస్తే డెఫినెట్లీ ఆర్ఆర్ టీం కిందకు గెంటేస్తారు. సో ఆర్ఆర్ టీం కి ఈ మ్యాచ్ లో గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గుజరాత్ టీం ఈ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ టీం కొన్నంత ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళకు కూడా స్టిల్ ఈ మ్యాచ్ లో విజయం కావాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఓడిపోయారంటే గుజరాత్ మరి రాజస్థాన్ టీం ఈక్వల్ గా మారిపోతాయి, అంటే రెండు టీంలు 10 మ్యాచ్లు ఆడేసి 6 గెలిచి 4 ఓడిపోతారు. అండ్ దెన్ నెక్స్ట్ గుజరాత్ టీం పై ఎక్కువగా ప్రెషర్ లేకపోయినా టాప్ 2 లో ఉండాలనుకుంటే మాత్రం మిగతా అన్ని మ్యాచ్ లో గెలవాలనే సిచ్యువేషన్ వస్తుంది. పై ఈ మ్యాచ్ గుజరాత్ టీం ఒక రివెంజ్ మ్యాచ్ లాంటిది. ఐ మీన్ ఇయర్ జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే తిరిగి ఇచ్చేయాలని చూస్తారు. సో రెండు జట్ల మధ్య అటెడ్ స్టాట్స్ అయితే గుజరాత్ వైపే ఉన్నాయి. 4 మ్యాచ్లు జరిగితే 3 వాళ్ళే గెలిచారు, 1 మాత్రమే రాజస్థాన్ గెలిచింది. బట్ ఇన్వే ప్రజెంట్ రాజస్థాన్ టీం ను తక్కువ అంచనా వేయకూడదు, పైగా ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది. దీంతో మ్యాచ్ అయితే డెఫినెట్లీ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. మెయిన్లీ మరోసారి ప్రీవియస్ మ్యాచ్ లోనే లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళవచ్చు. బట్ ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ లో జరగడం, అలాగే వాళ్ళు ప్రీవియస్ కి ఆడితే ఆల్రెడీ గుజరాత్ ను ఓడించడం వల్ల ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ టీమే ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ జరగబోయే జైపూర్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు న్యూట్రల్ వికెట్, ఐ మీన్ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ చివరికి గ్రౌండ్ లో మ్యాచ్ అయినప్పుడు సిఎస్కే టీమ్ పై ఆర్ఆర్ టీమ్ 200+ అయితే కొట్టింది, బట్ స్టిల్ ఇదైతే ఒక బెల్టర్ వికెట్ కాదు. బ్యాట్స్మెన్ రన్ స్కోర్ చేయాలంటే కొంతవరకు కష్టపడాలి, ఈజీగా అయితే రన్స్ రావు. సో ఏడాది గ్రౌండ్ లో రాజస్థాన్ టీం కొట్టిన 200 ని పక్కన పెడితే మిగతా అన్ని సందర్భాల్లో చాలా లో స్కోర్స్ వచ్చాయి. మెయిన్లీ లక్నో మరి ఆర్ఆర్ టీంలు తలపడినప్పుడు బిలో 155 టోటల్స్ వచ్చాయి. సో ఈ పిచ్ అయితే కొంతవరకు స్లోగా ఉంటుంది, దీంతో సెకండ్ హాఫ్ లో స్పిన్నర్స్ కొంతవరకు గేమ్ లోకి వస్తారు. ఈవెన్ ఏడాది గ్రౌండ్ లో ఆడిన 2 మ్యాచెస్ లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సెకండ్ హాఫ్ లో పిచ్ కొంతవరకు స్లో అయి బౌలింగ్ అనుకూలిస్తుంది అని చెప్పి. బట్ ఎనీవే ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్ లో చేసింగ్ చేసిన టీంకి ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది, ఏకంగా 65% మ్యాచెస్ అనేవి చేసిన టీంలో గెలిచారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వేరేలా ఉంది, డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా ఉండట్లేదు కాబట్టి సెకండ్ హాఫ్ లో చేసి చేయడం కొంతవరకు కష్టంగా అనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్లీ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. ఇక టీమ్ సిచ్యువేషన్కి వస్తే ఆర్ఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడిపోయారు. 200 కంటే ఎక్కువ స్కోర్ కొట్టినా కానీ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. మెయిన్లీ వాళ్ళ డెత్ బౌలింగ్ చాలా వరకు ఫెయిల్ అయింది, దీనివల్లే రాజస్థాన్ టీం తమ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయారు. సో ఈ సీజన్ స్టార్ట్ కాకముందు చెప్పుకున్నాం ఆర్ఆర్ వాళ్ళకి డెత్ బౌలింగ్ సమస్య ఉందని, బట్ సందీప్ శర్మ వచ్చి కొంతవరకు దాన్ని సాల్వ్ చేశాడు. బట్ అగైన్ అతను ఒక ఎండ్లో బాగానే బౌలింగ్ చేస్తున్నా అదర్ ఎండ్లో కొంతవరకు రన్స్ లీక్ అవుతున్నాయి. సో రాజస్థాన్ టీం అయితే డెఫినెట్లీ వాళ్ళ డెత్ బౌలింగ్ పై కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే యూజీ చాల్ కూడా మిడిల్ ఓవర్స్ లో కొంతవరకు రన్స్ లీక్ చేస్తున్నాడు. సో రెండు సమస్యలు తప్పిస్తే ఆర్ఆర్ టీంకి పెద్దగా బౌలింగ్ లో సమస్యలు లేవు. బట్ ఈ మ్యాచ్ కోసం అయితే ఆర్ఆర్ టీం ఖచ్చితంగా వాళ్ళ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఒక మార్పు చేయవచ్చు. అదేంటంటే జేసన్ హోల్డర్ని పక్కన పెట్టి యాడమ్ జాంపర్ని ప్లేయింగ్ గ్రౌండ్ లోకి తీసుకుంటారు, ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్ కొంతవరకు స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. పైగా ఆర్ఆర్ టీం ప్రీవియస్ గా గ్రౌండ్ లో మ్యాచెస్ ఆడినప్పుడు జాంపర్ని ఆడించారు, దీంతో మరోసారి మ్యాచ్ లో అతను ప్లేయింగ్ గ్రౌండ్ లో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఒక్క మార్పు తప్పిస్తే ఆర్ఆర్ ప్లేయింగ్ గ్రౌండ్ లో పెద్దగా చేంజెస్ చేయరు, ఎందుకంటే వాళ్ళ టీం చాలా వరకు సెటిల్డ్ గా కనిపిస్తుంది. బట్ ఎనివే బ్యాటింగ్ లో మాత్రం వాళ్ళు మోస్ట్లీ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. మెయిన్లీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి అట్మేర్ తన రేంజ్ బ్యాటింగ్ చేయట్లేదు, అలాగే సంజు శాంసన్ కూడా కొంతవరకు ఇన్కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఆర్ఆర్ టీం మ్యాచ్ కలవాలంటే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అంతా బాగా ఆడాలి. మెయిన్లీ జాస్ బట్లర్ కనుక తన మునుపటి ఫామ్ లో అందుకుంటే ఆర్ఆర్ టీం ఆపడం చాలా కష్టం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు యంగ్ ఓపెనర్ జైస్వాల్ బ్యాట్ తో దుమ్ము దులిపేస్తున్నాడు, ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా రన్స్ కొడుతున్నాడు. సో అతనికి తోడు ఒకరిద్దరు మెయిన్ బ్యాట్స్మెన్ కనుక బాగా క్లిక్ అయ్యారంటే ఆర్ఆర్ బ్యాటింగ్ తిరిగి ఉండదు. ఇక జీటీడీ విషయానికి వస్తే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో అనూహ్యంగా ఓడిపోయారు, డీసీ టీం మీద ఒక చిన్న టార్గెట్ ను కూడా చేస్ చేయలేక ఇబ్బంది పడ్డారు. సో బౌలింగ్ పరంగా అయితే గుజరాత్ టీం కు పెద్దగా సమస్యలు ఏమీ లేవు. అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో కొంతవరకు డెత్ బౌలింగ్ అటు ఇటు అయ్యింది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గుజరాత్ బౌలింగ్ చాలా బాగుంది. మెయిన్లీ మహమ్మద్ షమి ఇనిషియల్ గా అద్భుతమైన స్పెల్స్ వేస్తున్నాడు, అలాగే డెత్ ఓవర్స్ లో కూడా మోహిత్ శర్మ కొంతవరకు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో బౌలింగ్ పరంగా అయితే గుజరాత్ టీం కు పెద్దగా సమస్యలు ఏమీ లేవు. ఒక్క రషీద్ ఖాన్ మాత్రం ఈ ఆడది కొంతవరకు ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తున్నాడు, ఐ మీన్ ఓవర్ కి మీద కంటే ఎక్కువ ఇస్తున్నాడు, బట్ స్టిల్ అతనైతే గుజరాత్ టీం కు వికెట్లు అయితే అందిస్తున్నాడు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ టీం కంటే కొంతవరకు జీటీ టీమే మెరుగ్గా కనిపిస్తుంది. అయితే బ్యాటింగ్ లో మాత్రం ఆర్ఆర్ కొన్నట్టు జీటీ టీం కూడా కొంతవరకు సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్ రుద్మన్ సాహ్ ఫామ్ కోల్పోయాడు, గత కొన్ని మ్యాచెస్ నుంచి చూసుకుంటే అతని నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ రాలేదు, అలాగే హార్దిక్ పాండ్యా నుండి కూడా ఇప్పటివరకు ఒక మంచి ఫ్రీ ఫ్లోయింగ్ నాక్ అయితే రాలేదు.
బట్ ఎనీవే ఓవరాల్ గా చూసుకుంటే కొంతవరకు లాస్ట్ మ్యాచ్ లోనే జీడీ టీమ్ బ్యాటింగ్ గతి తప్పింది. అంత ముందు వరకు వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవరో ఒకరు కంట్రిబ్యూట్ చేసి మ్యాచ్ ని గెలిపించారు, బట్ లాస్ట్ మ్యాచ్ లోనే అందరూ ఒకసారిగా ఫెయిల్ అయ్యారు. సో ఈ మ్యాచ్ లో గుజరాత్ టీం ఆర్ఆర్ టీం ఓడించాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మరోసారి అంతా కలిసికట్టుగా ఆడాలి. మెయిన్లీ ఆర్ఆర్ స్పిన్నర్స్ ను జీటీ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారనే దానిపై మ్యాచ్ యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇక టీమ్ లో చేంజెస్ విషయానికి వస్తే జీటీ టీం వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినా ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ లెవెన్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక సెటిల్డ్ ప్లేయింగ్ లెవెన్ ఉంది. పైగా లాస్ట్ మ్యాచ్ లో ఫలానా ప్లేయర్ వల్ల మ్యాచ్ ఓడిపోయింది అతను తీసేయాలన్న పాయింట్ కూడా లేదు. దీంతో మోస్ట్లీ గుజరాత్ టీం తమ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో స్టిక్ అయి ఉంటారు. సో ఓవరాల్ గా చూసుకుంటే రెండు టీంలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి, బట్ ఆర్ఆర్ టీం దగ్గర ప్రీవియస్ గా జీటీని ఓడించామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అయితే మ్యాచ్ లో ఆర్ఆర్ కంటే జీటీని ఫేవరెట్స్ గా మార్చే విషయం ఏంటంటే జీటీ వాళ్ళు ఇప్పటివరకు ఈ సీజన్ లో తమ ఏ మ్యాచెస్ లో ఒక్కడ కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఏడాది ఓడిపోయిన మూడు మ్యాచ్లు కూడా తమ హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయారు, బయటికి వెళ్ళి ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టీం గెలవగలిగిందంటే జీటీ యొక్క స్ట్రీక్ ని ఎండ్ చేయగలరు. వాళ్ళకి సీజన్ లో ఫస్ట్ టైం ఏవే గేమ్ లో ఆటమి రుచి చూపించిన టీంగా ఆర్ఆర్ టీం నిలుస్తుంది. చూడాలి మరి జీటీ టీం తమకునే ఏవే గేమ్స్ యొక్క స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆర్ఆర్ టీం జీటీని ఓడించి షాక్ ఇస్తారనేది.